నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య బంగ్లాదేశ్లోని హిందూ సమాజానికి చెందిన వేలాది మంది చటోగ్రాంలోని చారిత్రాత్మక లాల్దిగి మైదాన్లో సమావేశమయ్యారు మధ్యంతర ప్రభుత్వం తమ ఎనిమిది కీలక డిమాండ్లను పరిష్కరించే వరకు ప్రదర్శనలు కొనసాగించాలనే తమ సంకల్పాన్ని వ్యక్తం చేశారు బంగ్లాదేశ్ సనాతన జాగరణ మంచ్ సనాతనల హక్కులను సాధించడం కోసం ఏకీకృత వేదిక ఈ భారీ ప్రదర్శనను నిర్వహించింది ఈ ర్యాలీ చటోగ్రామ్ కాక్స్ బజార్ హిల్ జిల్లాల నుండి హిందూ సమాజ సభ్యులను ఒకచోట చేర్చింది వారు ఎనిమిది పాయింట్ల డిమాండ్ జాబితాను వేగవంతం చేయాలని ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి పిలుపునిచ్చారు బంగ్లాదేశ్ సనాతన్ జాగరణ మంచ్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ర్యాలీలో వక్తలు గత యాభై మూడు సంవత్సరాలుగా హిందూ సమాజం ఎదుర్కొంటున్న నిరంతర దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు మైనారిటీ సమూహం సహిస్తున్న హింస హత్యలకు న్యాయం జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూ ఆస్తులు ప్రార్థనా స్థలాలపై ఇటీవల జరిగిన దాడులకు బాధ్యులైన వారిని విచారించడంలో ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా ఉందని వారు విమర్శించారు ఈ నిరసన ఇటీవల నెలల్లో చూసిన అతిపెద్ద నిరసనలలో ఒకటి తమ అభ్యర్థనలను నెరవేర్చకపోతే డాకాకు కవాతు చేస్తామని ప్రదర్శకులు హెచ్చరించారు నాయకులు అందించిన డిమాండ్లు ఇలా ఉన్నాయి మైనారిటీలపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై విచారణను వేగవంతం చేసేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు బాధితులకు తగిన పరిహారం పునరావాసం జాప్యం లేకుండా మైనారిటీ రక్షణ చట్టం అమలు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు ప్రతి విద్యా సంస్థలో మైనారిటీల ప్రార్థనా స్థలాల నిర్మాణం ప్రతి హాస్టల్లో ప్రార్థనా మందిరాల ఏర్పాటు సంస్కృతం పాలీ విద్యా మండలి ఆధునికీకరణ దుర్గా పూజకు ఐదు రోజులు సెలవు అంతకుముందు బంగ్లాదేశ్ పర్యావరణ మంత్రి సయ్యదా రిజ్బానా హసన్ హిందూ సమాజం డిమాండ్లను అంగీకరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు దుర్గా పూజ కోసం రెండు రోజుల సెలవును అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఇది దేశ చరిత్రలో మొదటిసారిగా సంభవించింది ఈ ర్యాలీ నేపథ్యంలో బంగ్లాదేశ్లోని మైనారిటీల భద్రత గురించి హెచ్చరికలు లేవనెత్తిన ఇటీవలి సంఘటనలు ఉన్నాయి ఆగస్టు ఐదున షేక్ హసీనాను తొలగించిన తర్వాత హిందూ సమూహాల అతిపెద్ద సమావేశాలలో ఇది ఒకటిగా గుర్తించబడింది ఆగస్టు ఏడు నుండి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భద్రతకు హామీ ఇచ్చినప్పటికీ మైనార్టీలపై విధ్వంసం దోపిడీ భౌతిక దాడులతో సహా దాడులు పెరుగుతూ ఉండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు కాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ దుర్గా పూజ మండపాలపై దాడులను హిందూ దేవాలయాల దొంగతనాలను ఖండించింది ఈ చర్యలను క్రమబద్ధమైన అపవిత్రతలో భాగంగా అభివర్ణించింది కొనసాగుతున్న పండుగ సీజన్లో మైనారిటీ వర్గాల రక్షణకు పిలుపునిచ్చింది మోర్ వీడియోస్ కోసం ఆరువాల్సిన సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ప్రతిరోజు మేము అడుగుతున్నాం బట్ సపోర్ట్ చేసే వాళ్ళైతే ముందుకు రావట్లేదు ఎందుకో తెలియదు కానీ ఆర్థిక చేయుత ఇప్పుడు ఈ ఛానల్ ఉన్న పరిస్థితుల్లో చాలా 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 అవసరం దయచేసి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేయండి సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై భారత్